हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं टॉपिक 5 टिप्स टू ग्रो युवर यूट्यूब चैनल अंत नई टिप्स चुपता टिप्स कैनल पाटते चैनल तपक चाला स्पीड मोनेटाइजेशन अवुतुंदी ग्रो अवुतुंदन्नमाट ఎందుకంటే ఈ టిప్స్ అనేవి ఒక బిగినర్ కి గాని కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళకి గాని ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ మోనటైజేషన్ అయ్యేంత వరకు వాళ్ళు ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి కాబట్టి మీరు కొన్ని టిప్స్ అయితే మీరు పాటించినట్లయితే మీకు ఛానల్ ని మీరు ఒక స్టెప్ ముందుకు పెడితే మీరు పాటించే ట్రిక్స్ అనేవి కూడా టిప్స్ అనేవి కూడా ఒక స్టెప్ అన్నమాట కాబట్టి నేను వాటితో కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా అవి తప్పకుండా పాటించండి అలా పాటిస్తే మీకు తప్పకుండా మీ మోనటైజేషన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది వ్యూవర్స్ గాని సబ్స్క్రైబర్స్ గాని కొంచెం స్పీడ్గా వస్తారన్నమాట ఇంకా లేట్ ఎందుకు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎలా అయినా ఉండండి ఏ టాపిక్స్ అయినా ఉండండి ఎలాంటి కంటెంట్ అయినా ఉండండి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది అది కానీ మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసిరంటే అవి తొందరగా గ్రో అవ్వాలంటే కాదు ఎందుకంటే అది మీ కంటెంట్ మీద ఉపయోగపడి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడేమో చాలా ఛానల్స్ తక్కువ ఉండేవి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉండేవి ఇప్పుడేమో అడ్వర్టైజర్స్ తక్కువైనాయి ఛానల్స్ ఎక్కువైనాయి చాలాగా చెప్పాలంటే ఛానల్స్ అయితే చాలా అంటే చాలామంది పెట్టుకున్నారు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ తోటి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో పెడుతున్నారన్నమాట అలా మీరు అయితే గ్రో అవ్వాలంటే మీరు అయితే కొన్ని ట్రిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది దాంట్లో అయితే నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా అవి అయితే పక్కా ఫాలో కానికి ట్రై చేయండి మీ ఛానల్ని గ్రో చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సహనం అంటే చాలా అంటే చాలా అవసరం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే సహనం ఎందుకంటే వాళ్ళు ఎంతగా సహనంగా పీస్ఫుల్నెస్తో ఉంటారో వాళ్ళ ఛానల్ అనేది అంత తొందరగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఎంత గ్రో అంతగా గ్రో అవ్వాలంటే మీరు మెయిన్గా ఉండాల్సింది సహనంగానే ఎందుకంటే నేను 50 వీడియోలు చేసిన కదా నేను పాపులర్ అయితేలే నాకు వ్యూస్ వస్తలేదు సబ్స్క్రైబర్స్ వస్తలేదు అంటే రారు మీరు ఏదైనా మీ ఛానల్లో సహనంతో చేస్తూనే ఉండాలి ఒక వీడియో ఎక్కువ చేయనికి అయితే ఎక్కువ చేయనికి ట్రై చేయాలి అని తక్కువ మాత్రం చేయనికి అస్సలు ట్రై చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే 100 మెట్టు ఎక్కాలన్నా ఒక మెట్టు అయితే ఎక్కాల్సిందే కదా అలా అన్నమాట మీరు ఏ మెట్టు ఎక్కాలన్నా సరే ఫస్ట్ మెట్టు అయితే ఎక్కాల్సిందే కదా అలా మీరు మీ ఛానల్లో ఉండాల్సింది మెయిన్ సహనం అది లేనిది ఛానల్ అంటే మీరు మధ్యలో వదిలేస్తారేమో కానీ అది మాత్రం డెవలప్ కాదు మెయిన్ సహనం ఉండాల్సిందే ఎందుకంటే మీరు చెప్పే కంటెంట్ నచ్చుతనే ఎవరైనా వస్తారు వాళ్ళకి కనిపించాలి మీరు చెప్పేది వాళ్ళకి యూజ్ అవుతుందని వాళ్ళు చూస్తారు 50-200 వీడియోస్ 6 మంత్స్ దాకా చూస్తారు కానీ మీరు సహనంగా ఉండాలి మీరు చేసే వీడియో సహనంగా ఉండాలి ఇంకోటి మీకు నచ్చింది మాత్రమే చేయండి మీకు నచ్చిందంటే ఇష్టం వచ్చినాయి కావు మీరు ఏ కంటెంట్ అయితే తీసుకుంటారో ఆ కంటెంట్ మాత్రమే చెప్పడానికి ట్రై చేయండి ఆ కంటెంట్ మీదనే మీ ఓన్ రీసెర్చ్తో చెప్పండి కాపీ చేయకండి అలాగే ఇంకోటి చెప్పింది అస్సలు చెప్పకండి ఏదైనా మీ ఓన్ కంటెంట్ మీకు నచ్చింది మీకు ఎట్లా నచ్చితే ఎట్లా చెప్తే బాగుంటుందని మీ మనసు కనిపిస్తుందో అది మాత్రమే మీ మైండ్ సెట్తో చేయండి కాపీ మాత్రం అస్సలు చేయకండి ఒకరు చెప్పినట్టు ఇంకో మీరు మాత్రం అస్సలు చెప్పకండి మీ ఓన్ కంటెంట్ పెట్టండి పక్కా అట్రాక్ట్ అవుతారు ఇది సెకండ్ మెయిన్ థింగ్స్ అంటే ఇవి రెండు మెయిన్ ఉండాల్సింది ఇంకోటి వాచింగ్ ఐడియాస్ అంటే సపోర్ట్ టు ఆస్క్ అంటే మీరు సపోర్ట్ చేయమని మీ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే పక్కా రిక్వెస్ట్ చేయాలి అది కూడా అందరినీ రిక్వెస్ట్ చేయే ప్రాసెస్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే మీరు చేసే కంటెంట్ అయితే ఎవరికైతే ఇష్టం ఉందో ఎవరికైతే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేయమని అడగండి వాళ్ళని సపోర్ట్ చేయమని అడగకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ అంటే అలాంటి కంటెంట్స్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి చెప్పమని వాళ్ళకు మీకోసం సపోర్ట్ అడగండి అంటే వాళ్ళని అడగండి ఏదైనా మీకు కావాలనుకుంటే సపోర్ట్ చేయమని ఎందుకంటే మీ కంటెంట్ అయితే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళనే అడగండి వేరేళ్ళని అడిగితే వేస్ట్ వాళ్ళు చూడరు కూడా నిజం అది అందుకే ఎందుకంటే నా టెక్నికల్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూసి వాళ్ళు చూస్తారా చూడరు నా ఎవరు చూస్తారంటే ఆ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు కదా ఎంటర్టైన్మెంట్కి గేమింగ్కి వాళ్ళు చూస్తారు నేను యూట్యూబర్స్కి ట్రిక్స్ ఇస్తుంటాను అన్నమాట కాబట్టి మెయిన్ నాకు తక్కువ వస్తారు కానీ మీకు ఎక్కువ రావాలంటే మెయిన్ మేము చేయాల్సింది అది ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ పెంచుకోవాలి ఇంకోటి
చేయాల్సిందేంటంటే మెయింటైన్ కన్సల్టెన్సీ అంటే మీరు చేసే ఎలాంటి అయినా సరే ఒక మెయింటైన్ తోటి ఒక ప్రాక్టీస్ తోటి చేసుకుంటూ వెళ్ళండి. మీరు చేసే వీడియోకి రోజు రోజు చేసే వీడియోస్కి కొంచెం చేంజ్ ఉండాలి, అది మీకు అనిపించాలి. మీ వీడియో చూస్తే ఫస్ట్ మీకే నచ్చలేదు అనుకోండి, వేస్ట్. మీకే మీ వీడియో మీకే నచ్చకపోతే పక్కలకి ఎట్లా నచ్చుతుంది? అందుకే మీరు ఫస్ట్గా మెయింటైన్ చేయాలని మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఒక వీడియో ఎడిట్ చేసి క్రియేట్ ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని ఒకసారి మీరే చూసుకోండి, రికార్డ్ చేసిన వీడియోని. మీకు ఓకే చూస్తారు, బాగుంది, నాకు నచ్చింది అనుకుంటేనే అప్లోడ్ చేయండి. లేదనుకోండి మళ్ళీ రికార్డ్ చేయండి, అంతేగాని ఏదైతే ఏముందని అప్లోడ్ మాత్రం అస్సలు చేయకండి. చాలా తక్కువగా గ్రో అవుతారు అలాంటి వాళ్ళు, ఎందుకంటే మీ కంటెంట్ మీకే నచ్చకపోతే ఇతరులకు నచ్చుతుందని మీరు గ్యారంటీ ఇవ్వలేరు, నేను గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మీ కంటెంట్ ముందు మీరు రికార్డ్ చేసుకున్న తర్వాత అది ఒకసారి మళ్ళీ వినండి. విన్న తర్వాత మీకే కరెక్ట్గా ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు కరెక్ట్గా వీడియో నచ్చుతుంది అని మీకు అనిపిస్తే, మీ వీడియో మీకే నచ్చితే అప్పుడు అప్లోడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇంకోటి అప్లోడ్ చేసింది కూడా మీకు ఒక ఇంకా డౌట్ అనిపిస్తుంది అని అనుకో, ఫస్ట్ దాన్ని పబ్లిక్ ప్రైవేట్లోకి పెట్టండి. ప్రైవేట్లోకి పెట్టిన తర్వాత ఆలోచించండి ఇంకేమైనా మారుద్దామా ఇంకేమైనా చేద్దామా అని. మీకు ఇంకా థాట్స్ రాకపోతే అది అప్లోడ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కొత్తగా చేయడానికి మాత్రం పక్క ట్రై చేయండి. ఫస్ట్ ప్రైవేట్లోకి చేయండి. ప్రైవేట్లోకి చేసిన తర్వాత మీకు నచ్చింది చూసిరు అనిపిస్తే బాగుంది అనిపిస్తే తర్వాత మీరు ఏం చేయండి అంటే పబ్లిక్లోకి మార్చుకోండి, అలా అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫిఫ్త్ వన్ ఏంటంటే మే క్రియేట్ అవేర్నెస్. మీ ఛానల్ని అవేర్నెస్గా చేసుకోండి, అంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ తోటి మీ ప్రాక్టీస్ని అవేర్నెస్ చేయండి. అంటే పబ్లిక్ ఒక మీ ఛానల్ యొక్క టైప్ కంటెంట్ ఉంది కదా, దాన్ని అవేర్నెస్ చేయండి పబ్లిక్లోకి. ఇప్పుడు ఫ్రెండ్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు చేసే ఇవ్వండి. ఒక్కరు యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్లకు ఫేస్బుక్లో ఒక పేజీ, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీ, ట్విట్టర్లో ప్రతి దాంట్లో అవేర్నెస్ పెంచుకోవడం అన్నమాట. మన ఛానల్ అందరికీ తెలిసేలా చేయడం, వాళ్ళు చూస్తారా చూడరా తర్వాత విషయం, కానీ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవడం. మీ ఛానల్ యొక్క అవేర్నెస్ని ఎక్కువగా ఎంత ఎక్కువగా మీరు పెంచుకున్నట్లయితే మీ ఛానల్ అంత తొందరగా గ్రో అవుతుంది అన్నమాట. అలా మీరు ఈ 5 ట్రిక్స్ అయితే మీరు మెయిన్గా మీ ఛానల్లో పాటించినట్లయితే మీ ఛానల్ తప్పకుండా 1 ఇయర్ అంటే 8 మంత్స్ నుంచి 12 మంత్స్ లోపల గ్రో కాకపోతే నన్ను మళ్ళీ మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఒకవేళ మీరు గ్రో అవ్వలేదు అంటే నా ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ నేను మీకు ఇస్తున్నా. ఎందుకంటే పక్కా గ్రో అవుతారు. అవేంటంటే మళ్ళీ నీకు ఇంకోసారి చెప్తున్నా చూడండి, మీకు ఇంకోసారి చెప్తున్నా చూడండి, సహనం పక్కా ఉండాలి. ఒక పని మనం చేస్తున్నాము అంటే దాంట్లో సహనం లేనిది ఏ పని కాదు. నేను ఒక నైట్కే కోటీశ్వరన్ అయిపోవాలంటే అస్సలు కారు, అంతే కదా. అలాగే కోటి రూపాయలు ఉన్న ఒక్క నైట్లో ఖర్చు పెట్టమంటే కూడా కాని పని, ఎందుకంటే అవి మనకు ముందు ప్లాన్ ఉండాలి. అది ప్లాన్ ఉండాలంటే మీరు మెయిన్గా సహనంగా ఉండాలి, అదొకటి. ఇంకోటి వచ్చినట్లయితే మీకు నచ్చింది చేయండి. మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్ని మీకు నచ్చినట్టు చేయండి. ఇంకో దాంట్లో నుంచి కాపీ మాత్రం అస్సలు చెయ్యకండి. మీ మనసుకి మా మైండ్ ఏది చెప్తుందో అదే చేయండి, అప్పుడే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వాచింగ్ ఐడియాస్ అండ్ సపోర్ట్ టు ఆస్క్, అంటే మీ ఫ్రెండ్స్ మీ కంటెంట్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళను సపోర్ట్ చేయమని, అలాగే అవేర్నెస్ పెంచమని వాళ్ళని అడగండి. ఇంకెవరిని అడగకండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అయితే అస్సలే అడగకండి, మీరు వేస్ట్ టైం వేస్ట్. ఇంకా ఇంకోటి ఏంటంటే క్రియేట్ అవేర్నెస్, మీ ఛానల్ని అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మస్తు ఉన్నాయి, మీరు కావాలనుకుంటే మస్తు చోట్ల పెంచుకోవచ్చు మీ అవేర్నెస్ని. అలా మీ ఛానల్ యొక్క అవేర్నెస్ని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మీరు చేసినట్లయితే పక్కా 8 మంత్స్ నుంచి 12 మంత్స్లో మీరు ఫస్ట్ సాలరీ తీసుకుంటారు యూట్యూబ్ నుంచి, గ్యారంటీ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు చెప్పి రోజు ఇంకోటి రోజు అయితే పక్కా వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. రోజు ఒకటైనా సరే అప్లోడ్ చేయడానికే పక్కా ట్రై చేయండి, ఎందుకంటే మీరు గ్యాప్ ఇచ్చినట్లయితే మీ వ్యూవర్స్కి టైం పడుతుంది. కాబట్టి రోజు ఒకటైతే అప్లోడ్ చేయడానికి పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడిందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఇవే ట్రిక్స్ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసిన కాబట్టి నాకు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి, నాకు కూడా నా ప్రతి వీడియోకి చేంజ్ ఉన్నాయి. కాబట్టి మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఏదైనా సరే ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మనం చేస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి పక్క పాటించండి, తెలుస్తుంది మీకు కూడా చేంజ్ అవుతారా లేదా అనేది. పక్క మీ ఛానల్ అనేది 8 మంత్స్ లోపల గ్రో అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పక్క పాటించడానికి మాత్రం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్లో అడగండి, చెప్తా మీకు, నాకు తెలిసింది పక్క మీకు నేర్పిస్తా, అడగండి. ఇంకా మా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్, నేను ఇందాక చెప్పేది అదే, ఏదైనా సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా ఎక్కువగా చేయగలం, లేకపోతే మనకు కూడా కొంచెం
బాగాలేదు అనిపిస్తుంటది. కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఉంటే నేను అన్ని వీడియోస్ ఎక్కువనే చేస్తాను. కాబట్టి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.